సమంత నాగచైతన్య విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరి విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇండస్ట్రీలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. దాదాపు 7 ఏళ్లు ప్రేమించుకున్న సమంత నాగచైతన్య 2017లో వివాహం చేసుకున్నారు. 4 ఏళ్లు కలిసిన ఈ జంట అనూహ్యంగా 2021లో విడాకులు తీసుకోవడం ఆ టైంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ అసలు ఎందుకు విడిపోయారు, వీరి విడాకులకు అసలు కారణాలేంటి అనే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతూ వచ్చాయి. అయితే అందుకు సంబంధించి అటు సమంత గానీ ఇటు నాగచైతన్య గానీ చాలా తక్కువగా స్పందిస్తూ వచ్చారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత వీరి విడాకులపై తాజాగా రాజకీయ రంగు పులుముకోవడంతో అసలు సమంత నాగచైతన్య ఎందుకు విడిపోయారనేది హాట్ టాపిక్ అవుతున్న అంశం. మరి డైవర్స్ పై గతంలో సమంత నాగచైతన్య ఇచ్చిన వివరణ ఏంటి, విడాకుల వెనుకున్న అసలు కారణాలేంటి, బయటకు వచ్చిన రూమర్స్ ఏంటి, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా నటించిన తొలి చిత్రం ఏ మాయ చేసావే. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 2010లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మొదలైన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి 7 ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కింది. వివాహం జరిగిన తక్కువ టైంలోనే టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించింది చై శామ్ జంట. సోషల్ మీడియాలోనూ సినీ ఫంక్షన్లలోనూ వీరిద్దరి అన్యోన్యత చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతుండేవారు. కట్ చేస్తే 2017లో అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ప్రేమ జంట. ఇద్దరి ఏకాభిప్రాయం మేరకే విడాకులు తీసుకుంటున్నామని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని, తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని చెప్తూ సమంత నాగచైతన్య విడాకులకు సంబంధించి క్లారిటీ ఇచ్చి వారి రిలేషన్కు ముగింపు పలికారు. ఆ తర్వాత దీనిపై ఇద్దరు పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. చైతు తన తదుపరి మూవీస్తో బిజీ కాగా, సమంత మాత్రం ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ వచ్చింది. ఆ తర్వాత వీరి విడాకులకు సంబంధించి ఎన్నో రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో శామ్ చేసిన బోల్డ్ క్యారెక్టర్ అక్కినేని కుటుంబానికి నచ్చలేదని, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే విడాకులకు దారితీశాయనే రూమర్స్ వచ్చాయి. అలాగే చై శోభితతో రిలేషన్లో ఉండడం సమంతకు నచ్చలేదని, అందుకే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి డైవర్స్కు దారితీశాయనే వార్తలు కూడా వినిపించాయి. అయితే వైరల్ అవుతున్న రూమర్స్ నిజమా కాదా అనే దానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ, తాజాగా చైతో మాత్రం శోభిత దూలిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకుని కొత్త జీవితం మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అటు సమంత మాత్రం పెళ్లి ప్రస్తావన లేకుండా మూవీస్, స్పెషల్ సాంగ్స్ తో బిజీగా గడిపేస్తోంది. ఇలా సాఫీగా సాగుతున్న వీరిద్దరి జీవితాలకు సంబంధించి మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమంటూ సినీ ప్రముఖులు, సామాన్యులు అక్కినేని కుటుంబానికి సమంతకు అండగా నిలుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అక్కినేని నాగచైతన్య, సమంత డైవర్స్ అనేది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. అలాంటి వ్యక్తిగత విషయాలను సోషల్ ఫేమ్ కోసమా లేదా రాజకీయ లబ్ధి కోసమో వాడుకొని వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సరికాదనేది చాలా మంది అభిప్రాయం. ఇదండి అక్కినేని నాగచైతన్య, సమంత డైవర్స్కు సంబంధించిన ఓవరాల్ ఎపిసోడ్.